లింగంపల్లి గ్రామాభివృద్ధికి ఆహ్వానించాలని కృషి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కార్పొరేటర్ గా తాను చేసిన అభివృద్ధి పనులు చూసి రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మద్దతు పలికి విజయానికి కృషి చేయాలని శేరలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ నిధులు 25 లక్షల రూపాయలతో లింగంపల్లి గ్రామంలో నిర్మించనున్న మినీ ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ హాల్ కు శనివారం స్థానికులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపల్లి గ్రామంలో ఒకప్పుడు ఎన్నో సమస్యలు ఉండేవని, రోడ్లు మురికి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామంలో వీడీసీసీ, సిసి రోడ్లతో పాటు యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులు, ఇంటింటికి మాంజీరా మంచినీటి సరఫరా పైప్ లైన్లను ఏర్పాటు చేశామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. ఆయన వెంట టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేజ్ గౌడ్, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గడ్డం రవీందర్ యాదవ్, గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్, సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, రాగం అనిరుద్ యాదవ్, కృష్ణ, సలీం, రాజు యాదవ్, మల్లేశ్చారి, ఆంజనేయులు యాదగిరి, కృష్ణ ముదిరాజ్, నరసింహ, జ్ఞానేశ్వర్, మల్లేష్ గౌడ్, యాదగిరి ముదిరాజ్, రాజు, సత్యనారాయణ, లక్ష్మీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి 25 లక్షలు ఏదైతే ఈ కమ్యూనిటీ హాల్కి ఇచ్చినామో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి మంచిగా మీరు దగ్గర నిలబడి అందరూ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా నేను కూడా అధికారులకు చెప్తాను. మీరు కూడా నిలబడి కట్టించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ముఖ్యంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే రకంగా బస్తీ దవాఖానా గురించి కూడా చెప్పడం జరిగింది. బస్తీ దవాఖానాకు ప్రపోజల్ ఇచ్చినాను, అది కూడా త్వరలో అయిపోతుంది. మీరందరూ కూడా మరి రాబోయే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చేది ఉంది, మీరందరూ కూడా అందరూ మరి ముఖ్యమంత్రి గారిని ఎంబడి ఉండాలి, నా ఎంబడి ఉండాలి. మరి మేము ప్రజల్లో అనునిత్యం పనిచేస్తూ ఉన్నాం, పనిచేసే వానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది కాబట్టి పనిచేసే అనునిత్యం మీతో మమేకమై పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మాకు రాబోయే ఎలక్షన్లో మంచి సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతోని గెలిపించే రకంగా మీరు కృషి చేయాలని కాంక్షిస్తూ మరి శేరలింగంపల్లి విలువను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రోడ్ నుంచి ఇట్లా వస్తూ ఉంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉండేదో నాకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా నాకు మల్లికార్జున వేయడం ఒక ఫోటో పెట్టేసి అంకుల్ వేయడం మొత్తం ఇది ఉంది, నువ్వు ఇది రోడ్ వేస్తేనే బాగుంటుందని చెప్పి చెప్తూ ఉండే. నేను అది కాకుండా నేను అంచెలంచెలుగా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ అంత నీరు కలుషితమైనటువంటి నీరు ప్రవహిస్తూ ఉండే మన పైప్ లైన్లలో ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి